నాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాటి వైభవాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే నవ్యాంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న అమరావతి నిర్మాణం కానివ్వండి, గోదావరి రైతుల గోదావరి జిల్లాల రైతుల జీవనాడైన వాళ్ళ నిర్మాణం, అదేవిధంగా నదుల అనుసంధానానికి ఒక నాందిగా పట్టిసీమ నిర్మాణం, విశాఖపట్నంలో మిలీనియం టవర్ల నిర్మాణం, అంతేకాకుండా మెట్రో నిర్మాణం, ఇలా ఎన్నో గత వైభవాలు ఉండగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభమైన తర్వాత నేడు ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన ఈ పాలన నేటికి ప్రజావేదిక విధ్వంసానికి నేటికి ఒక ఏడాది పూర్తయింది. అప్పటి నుండి విధ్వంసాల పరంపరగా ప్రజావేదిక విధ్వంసంతో పాటు ప్రారంభమైన పాలనలో ప్రజాస్వామ్య విధ్వంసం, రాజ్యాంగ విధ్వంసం, మానవ హక్కుల విధ్వంసం, ఇలా విధ్వంసాల పరంపరతో కొనసాగడం ఇది నిజంగా ప్రజల దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నాను. అందుకనే ఒక అపరాధ భావంతో ఆ ప్రజావేదిక వద్దకు నాయకుల్ని ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఆ శిథిలాలను చూడడానికి వెళ్ళడానికి అనుమతి లేదని చెప్పి కోవిడ్ నిబంధనలతో నాయకుల పర్యటనను కూడా అడ్డుకోవడం వీరి యొక్క పాశ్విక దృష్టికి అమానుషమైన దృష్టికి వీరి అది నిరసనం ఉంటుంది. అంతేకాకుండా వారిలోనే ఒక అపరాధ భావం వచ్చిందేమో అని కూడా భావించవచ్చని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాడు ఎన్నో ఔన్నత్యాలు ఉండగా నేడు ఒక్క నిర్మాణ ఔన్నత్యం కూడా చూపించుకోలేని దుస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను.